ఏలూరు జిల్లా తణుకు నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. ఐతంపూడి లాకుల వద్దకు అమరావతి రైతుల పాదయాత్ర మరికాసేపట్లో చేరుకోబోతోంది. దీంతో రైతుల పాదయాత్రకు నిరసన తెలిపేందుకు వైసీపీ నేతలు కార్యకర్తలు అక్కడ భారీగా చేరుకున్నారు. అటు రైతులకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సైతం భారీగా చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో లాకుల వద్దకు రైతుల పాదయాత్ర చేరుకోబోతుంది. వైసీపీ శ్రేణులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. పాదయాత్రకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని వైసీపీ లీడర్స్ చెప్తూ ఉంటే, మరోవైపు వాళ్ళకి స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పోటాపోటీ నిరసనల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాటు కాకుండా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఏలూరు జిల్లా తణుకు నియోజకవర్గంలో ఒక హైటెన్షన్ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఐతంపూడి లాకుల వద్దకు మరికాసేపట్లో అమరావతి రైతుల పాదయాత్ర చేరుకోబోతోంది. రైతుల పాదయాత్రకు నిరసన తెలిపేందుకు వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. రైతులకు ఘన స్వాగతం పలికేందుకు మరొకవైపు టీడీపీ శ్రేణులు కూడా భారీగా చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే భారీగా పోలీసుల్ని మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తణుకు నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి ఒక పోస్టులు కూడా వెలిసాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పాదయాత్రకు వ్యతిరేకంగా అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకటే రాజధాని కాదు, మూడు రాజధానులు ముద్దు అంటూ అక్కడ వైసీపీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ నేతలు, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు భారీగా తణుకు నియోజకవర్గంలో పాదయాత్ర చేరుకున్న ప్లేస్లో కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. శాంతియుతంగా నిరసన తెలిపే పరిస్థితి అయితే అక్కడ ఉంది. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కూడా పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నటువంటి రైతులకు సంఘీభావం తెలిపేందుకు, మద్దతు తెలిపేందుకు భారీగా చేరుకుంటున్నారు. అక్కడ తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాసు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసు, ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? తణుకు నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి? ఓలీ తణుకు నియోజకవర్గం అటు ఆచంట నుంచి కూడా మరి కొద్దిసేపట్లో తణుకు నియోజకవర్గానికి అమరావతి రైతుల పాదయాత్ర అటు చేరుకోనుంది. అయితే ఈ నేపథ్యంలోనే తణుకు నియోజకవర్గం సరిహద్దు వద్ద వైసీపీ నేతలు అయితే కూడా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు అలాగే ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహిస్తూ వాళ్ళంతా కూడా ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అదే సందర్భంలో తణుకు నియోజకవర్గం నుంచి రైతులకు పాదయాత్రకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ, జనసేన అలాగే ఇతర పార్టీల నేతలంతా కూడా అక్కడికే చేరుకోవడం జరిగింది. ఒక పక్కన జై అమరావతి, జై జై అమరావతి అంటూ ఇటు టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు అని చెప్పి వైసీపీ నేతలు అయితే కూడా ఫ్లెక్సీలతో ప్లకార్డులతో ప్రదర్శన చేస్తూ నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే కూడా నెలకొని ఉంది. అటు పోలీసులు అయితే కూడా పెద్ద ఎత్తున మోహరించి ఇరు వర్గాలకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి క్రాస్ రాకోకుండా చర్యలు అయితే కూడా తీసుకున్నారు. అటు రోడ్డుకి ఒక పక్కన వైసీపీ నేతలు అటు నిరసన తెలుపుతుంటే, మరో పక్కన అటు టీడీపీ, జనసేన వీళ్ళంతా కూడా అమరావతి రైతుల పాదయాత్రకు స్వాగతం పలికేందుకు. మంత్రి కారుమూరి నిన్న స్పష్టం చేశారు, ఆ పాదయాత్రకు నిరసన తెలపండి అంటూ వారు పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏం చెప్తున్నాయి టీడీపీ శ్రేణులు ప్రస్తుతం? అంటే ఓలీ నిన్న పెద్ద ఎత్తున మంత్రి ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకు అనుగుణంగానే ఈరోజు రాత్రికి రాత్రి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు అటు నియోజకవర్గం సరిహద్దు ప్రాంతానికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్లకార్డ్ ప్రదర్శిస్తూ కూడా మూడు రాజధానులకి అనుకూలంగా అలాగే ఒకే రాజధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో కూడా అటు తణుకు పట్టణం నుంచి కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలంతా కూడా చేరుకుని ఆ రాజధాని రైతులకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయింది. మరి కొద్దిసేపట్లోనే రైతుల పాదయాత్ర తణుకు నియోజకవర్గంలోనికి ఎంటర్ కానుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.